రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ళు అనే కార్యక్రమం సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా అందించామని డోన్ మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా డోన్ మున్సిపల్ పరిధిలో సుమారుగా 4683 మంది లబ్ధిదారులకు గాను 2863 లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందించడం జరిగిందన్నారు. మిగిలిన కొందరికి ఇబ్బంది ఉండడం వల్ల వెరిఫికేషన్ ద్వారా వాటిని త్వరగా పరిష్కరించి మిగిలిన లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు. అలాగే డోన్ పట్టణానికి సంబంధించి ఉడుములపాడు దగ్గర 3 లేఅవుట్లు, దొరపల్లె దగ్గర 3 లేఅవుట్లు వేయడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఫ్లాట్ నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఎవరైనా అర్హత ఉండి ఇంకా అప్లై చేయని వాళ్లు సచివాలయం ద్వారా అప్లై చేసుకున్నట్లయితే 90 రోజుల్లో లబ్ధిదారుని ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పేదలందరికీ ఇల్లు అనే ఈ ప్రోగ్రాంలో ఈ ప్రోగ్రాం సందర్భంగా మన డోన్ పురపాల సంఘం పరిధిలో దాదాపుగా 4683 మందికి ఈరోజు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా దొరపల్లి ఏరియాలో పరిధిలో వచ్చేసి 3 లేఅవుట్స్, తర్వాత అలాగే ఉడుములపాడు దగ్గర 3 లేఅవుట్స్ మనం వేయడం జరిగింది. ఈ లేఅవుట్స్ వేసే క్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అయితేనేమి పురపాల సంఘం మరియు ఎన్ఆర్జీఎస్ ఈ 3 డిపార్ట్మెంట్స్ కంబైన్డ్గా వర్క్ చేసి ఈ ల్యాండ్ అక్వైర్ చేయడంలో అయితేనేమి, రోడ్ డెవలప్మెంట్ అయితేనేమి, తర్వాత ప్లాట్లకు సంబంధించిన రాళ్ళు వేయడంలోనూ, దానికి నంబర్లు వేయడంలో, వీటన్నిటి సంబంధించి ఈ 3 డిపార్ట్మెంట్ ఎంతో ఇన్వాల్వ్ అయ్యి ఒక నెల రోజు కష్టపడి ఈ లేఅవుట్లను వేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ పేదలందరికీ ఇల్లు కల్పించాలని కూడు గుడ్డు కూడు నీడ ఈ స్లోగన్ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ప్లాట్ కేటాయించిన ఉద్దేశంతో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టింది. దాదాపుగా మన స్టేట్ మొత్తం మీద 40 లక్షల మందికి ఈరోజు ఈ ప్లాట్లు కేటాయించడం జరిగింది. అలాగే మన పట్టణానికి సంబంధించి ఇప్పటికీ మన ఈరోజు వచ్చేసి 2863 ప్లాట్లు మన పంపకం చేయడం జరిగింది. ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది, వాటిని కూడా కొంత హోల్డింగ్లో ఉండడము, కొన్ని ఇనిజిబుల్ లిస్ట్లో ఉన్నారని చెప్పేసి కొంచెం హోల్డ్ చేయడం జరిగింది. ఈ వారం రోజుల్లోనే వాటిని అన్ని మళ్ళీ పరిశీలించి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ ప్లాట్ మనం కేటాయించడం జరుగుతుంది. ఇదే సందర్భంగా మరి రీసెంట్గా మీరు గమనించి ఉంటారు, ఉడుములపాడు దగ్గర మనం ఒక 5-2 లేఅవుట్లు వేస్తే అందులో ఒక లేఅవుట్లో ఒక కోర్టు ఇష్యూ రావడంతో దాంట్లో ఒక 50% ప్లాట్లు మనం అలాగే హోల్డ్లో చేయడం జరిగింది. అది కూడా నిన్న రెక్టిఫై అవడంతో దాదాపుగా 1000 ప్లాట్లు మనం ఇప్పటికి ఇంకా బ్యాలెన్స్ పెట్టుకున్నాం. కాబట్టి అర్హత ఉండి పొరపాటున ఎవరైనా కానీ లిస్టులో పేరు లేకపోతే వాళ్ళందరూ కూడా ఈ 90 డేస్ కార్యక్రమంలో భాగంగా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళందరికీ అర్హత ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళందరికీ కూడా మరి మనం ప్లాట్ కేటాయించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నిన్న కూడా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అయితేనేమి, సీఎం గారు అయితేనేమి, అర్హత ఉండి ఏ ఒక్కరు కూడా ప్లాట్లు లేకుండా ఉండకూడదు, ఎటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళందరికీ కూడా రీఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ కూడా ప్లాట్ కేటాయించమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మీ అందరికీ కూడా ఈ వారం రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంక్వైరీ చేసుకుని మన దగ్గర ఉన్న లిస్టు బేస్ చేసుకుని ఎంక్వైరీ చేస్తాం. ఒకవేళ లిస్టులో పేరు లేకపోతే మాత్రం ఈ 90 డేస్లో కూడా మీరందరూ కూడా మరి అప్లికేషన్ పెడితే వాటిని పరిశీలించి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ప్లాట్ కేటాయించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మాకు ప్లాట్లు రాలేదని చెప్పేసి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, బాధపడద్దు కూడా. ఎందుకంటే మీరు ప్లాట్లు అర్హత ఉండి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్ కానివ్వము. నిన్న కూడా ఈరోజు ఉదయం కూడా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నాకు ఫోన్ చేశారు, అర్హత ఉండి ఏ ఒక్కరిని కూడా అర్హత ఉన్న వాళ్ళు మిస్ కాకుండా మీరు కవర్ చేయండి కేలనేటి అని చెప్పి నాకు ప్రత్యేకంగా ఫోన్లో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారంలోనే ఎంక్వైరీ చేసి మీ అందరికీ కూడా మళ్ళీ ప్లాట్ కేటాయించడం జరుగుతుంది.